ఇదైతేనో చంచలము, అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఆశకు పోతారు. మొత్తానికి ఇది మొత్తం సర్వ నాశనం అయితే అంటది, చెప్పా పెట్టుకుంటా పోవడం ఉంటుంటది. కాబట్టి ఇక ఇదైతే రక్తపాతమే, కొంచెం శాంతం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఫైరింగే, అంటే లొల్లి చేసి కొట్టేందుకు రెడీ ఉంటారు. దెబ్బలు తాకి కాలు రెక్కలు ఇరగొట్టి పోయేదన్నీ ఈ మూడలే. పొలిటీషియన్లు ఉన్న కేసులు అన్నీ ఇవే, ఈ రెండు ఇవైతే డేంజర్. ఈ వీళ్ళు అంతూ దొరకరు. వీళ్ళు కిన్నర్ సంబంధించిన వీళ్ళు, నేరవృత్తి సంబంధించిన వాళ్ళు బయట పడితే మొత్తం పతనం అవుతారు. ఇన్కమ్ టాక్స్ రైడింగ్ జరిగేది కూడా ఈ ఊళ్ళో ఉండేది వస్తుంటుంది. హైక్ చేసి అంటే 10 మందికి పోతుంటుంది. వాళ్ళు తెలుసుకోవడానికి కాకపోతే మీరు వాళ్ళకు పుణ్యం కట్టిన వాళ్ళు అవుతుంటారు. ఎందుకంటే నేను ఇది కష్టపడి అంజన వాస్తాత్రంలో నిరూపణ చేసుకున్న తర్వాత, ఎందుకంటే చాలా మంది వాసులు చెప్తాను కాబట్టి, నేను ఇది ఎన్ని ఫీట్లు, ఎంత రేంజ్ ఉన్నది, ఎంత పొడుగు ఇల్లు ఉన్నది, ఇది వీధి పోటుకు సంబంధించిన కొలత వీళ్ళకు మంచిగా అవుతుందా చెడు అవుతుందా అన్ని పర్టికులర్ మనం చెప్తా ఉంటాం. విశ్వమానా శ్రేసే మా లక్ష్యం అంజన వద్దాలని సాధ్యం, ఇది సాధ్యం కానీ సాధ్యం చెప్తా ఉంటాము. 200 పైగా వీడియోని వాళ్ళ సెల్ నెంబర్ అని తెలుసుకొని మాట్లాడుకోండి. మీరు ఎట్టి పచ్చలు మీరు వాళ్ళని తెలుసుకున్నది మా కాంటాక్ట్ కానీ, బాగుపడితేనే మేము బాగుపడేట్టు లెక్క. ఎందుకంటే మీరు ఆ వీధి పొట్టాన్ని ఏ తీసేస్తాడు వీళ్ళు, ఈ నిద్రటి మనుషులు వీళ్ళు ఊరుకొని వీళ్ళు, వీడికి బుద్ధి రాదు, ఇంకో చెప్తే వినడు. ఎందుకంటే ఆ వీధి పొట్టు ఏదైనా పట్లోరే మీ కాగితం మీ దగ్గర కాగితం పెట్టుకోలి చూసుకోలి, ఆ పీట్ల దొక్కుతాం నేను చెప్తాను. ఈ ఎందుకు చెప్తా అంటే పట్లోరగా ఈ అంజనవాతుల మాకు తెలిసింది కాబట్టి చెప్తాను. మీ ఇంటి పొడిగి ఎంత, అడ్డం ఎంత, మీ వాడెక్కడని ఎక్కడ ఉండని మాట్లాడుతూ ఉంటాం, నెంబర్ ఉంటుంటుంది. ఇట్లా చేసుకుంటే మీరు ఎక్సలెంట్ జీవితంలో మీరు మార్చే అవకాశం, ఏ వీధి పొట్టిన దానికి పరిష్కార మార్గం ఉన్నది మా అంజనంలో. ఏం చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీధి పొట్టిన దీనికి ఇక దీన్ని మీ తరతరాలుగా వచ్చిన స్థలం ఇది, దీని తగ్గట్టు నేను ఏం చేయాలి, మీకు కొంచెం బాగుపడదు. రూపాయికి పావుల మందాన్ని మీకు సెట్ చేసేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నెంబర్ 1 పుష్ పోతారు మీరు. అట్లా మీకు నచ్చే సర్టిఫికేట్ గంట బిల్లు కొడితే మా బిడ్డలు ఒత్తుకోకుండా.